ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంతకాలంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా చేస్తున్నారు. ఇక ఈవేళ మున్సిపల్ ఆఫీసులను ముట్టడించారు కార్మికులు. మున్సిపల్ ఆఫీసుల వద్ద డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతున్నాయి. కార్మికులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల కార్మికులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో కార్మికులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధి ఇల్లాలి. మూడో రోజుకి జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 13వ రోజుకి జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలి. ఈ సమ్మెను ఉద్దేశించి ప్రజలు మాకు చెప్పాలి. కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి. చనిపోయిన వారి కుటుంబాలకు జాగ్రత్త ఇవ్వాలి. చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, మున్సిపల్ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి డీటెయిల్స్ ఏంటి? అయితే కొన్ని రోజులుగా మున్సిపాలిటీ సంబంధించిన మున్సిపాలిటీ కార్మికులు అంటే కాంట్రాక్ట్ కానీ అలాగే అవుట్ సోర్సింగ్ సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ వీళ్ళైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రస్తుతం నిరసన తెలియజేస్తూ సమ్మె బాట పెట్టారు. అంటే వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు నెరవేర్చాలని అయితే ఏపీ వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి. 11 రోజుకి చేసిన పరిస్థితి అయితే ఉంది. నేపథ్యంలో వాళ్ళ ప్రస్తుతం మున్సిపాలిటీకి సంబంధించిన ఎవరిని కూడా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు చేశాం. అలాగే పలు పార్టీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి దీనికి సంబంధించి ఏదైతే ఏదైనా న్యాయమైన కోరికల్ని తీర్చాలంటూ కూడా ఇప్పటికే అన్ని ఏరియాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ చెత్త అని ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా అయితే వీళ్ళు సమ్మె బాట పెట్టిన పరిస్థితి. అయితే రానున్నది కరోనా ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క రాష్ట్రంలో అక్కడక్కడ ప్రబలుతున్న నేపథ్యంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉండటం కూడా పారిశుద్ధ్యం లోపించడం చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజలైతే వాపోతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ముందుగా ఈ యొక్క పారిశుద్ధ్యానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ప్రజలు ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వీళ్ళ యొక్క డిమాండ్లకి ఇంతవరకు ఏ సంబంధించి కూడా వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో మరింత ఈ రోజుకి 11వ రోజు తర్వాత ఇంకా తీవ్ర ఉధృత అయితే ఈ సమ్మె చేసే పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం యొక్క సమ్మె నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల సిబ్బందితో ఉన్నాం. వాళ్ళని అడిగి తెలుస్తున్నాం, అమ్మా చెప్పండి, ఇప్పుడు 11 రోజులైంది, అక్కడ ప్రభుత్వం ఇంతవరకు మీకు సంబంధించి ఏమన్నా సమాధానం చెప్పిన పరిస్థితి ఉందా? మేమేం చేయాలి మాకు సమాధానం కావాలి. మిరపలతో మాట్లాడదాం. చెప్పండి, ఏదైతే ఇప్పుడు కరోనా రాష్ట్రంలో కూడా కరోనా ప్రభుత్వ పరిస్థితి అయితే ఉంది. దీంతో భాగంగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన పరిస్థితి రాష్ట్రం మొత్తం ఉంది. ఇప్పుడు మీరు సమ్మె బాట పట్టడం కరెక్ట్ అంటారు? చెప్పి
ఏదైతే వాళ్ళ న్యాయమైన కోర్టులు తీర్చాలని చెప్పేసి ఇప్పటికే కొన్ని సంబంధించి అంటే సచివాలయం సిబ్బంది కానీ వాళ్ళకి అరెంజ్మెంట్ చేసిన పరిస్థితి మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఆయన అంటే చట్ట పనులన్నీ మేమే చేసేది, శుభ్రత అనేది కూడా అనే రాష్ట్ర వ్యాప్తంగా శుభ్రత అనేది మేమే చేసే పరిస్థితి అయితే ఉంది. దాంట్లో భాగంగా ఈ విధంగా అయినా మమ్మల్ని మనుషులుగా గుర్తించి మాకు కూడా కుటుంబాలు ఉంటాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇంకా మరికొంతమంది అంటే ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ చెప్పండి, ఇప్పుడు 11వ రోజుకి సమ్మె కొనసాగుతుంది, 11వ రోజు ఇంకా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సమాధానం అందే పరిస్థితి ఏమైనా ఉన్నట్టుగా తెలుస్తుందా, లేకపోతే మీరు ఏం చేయగలుగుతున్నారు? ఒకటి, సీఎం గారి హౌస్ ముట్టడి కార్యక్రమం అనేది డిసైడ్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే మున్సిపల్ వర్కర్స్ సంబంధించి పబ్లిక్ సంబంధించి మొత్తం 14 యూనియన్లు ఆ చర్చలకి పాల్గొన్నాము. ఈ చర్చల్లో ఆ కొంత సానుకూలత అనేది వచ్చినట్లుగా కనిపించి ఆ తర్వాత శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీకి సంబంధించి అసలు ఏ ఒక్క ముందడుగు ఒక్క రూపాయి కూడా ముందడుగు వేసిన పరిస్థితి లేదు. అట్లాగే మున్సిపాలిటీకి సంబంధించిన డైరెక్టరేట్ ఆఫీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా యూనియన్ వాళ్ళతో సానుకూలమైన స్పందించిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఎటకారంగా మాట్లాడారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మున్సిపాలిటీ వర్కర్స్ ఈ రోజు మిత్రులు చెప్పారు కరోనా విజృంభిస్తుంది, ఈ సందర్భంలో సమ్మె చేయడం కరెక్టా అని. దీనికి సంబంధించి 4.5 సంవత్సరాల నుంచి మేము సమ్మె బాట పడతా ఉన్నాము, నోటీసులు ఇచ్చాము, అనేక విధాలుగా ప్రయత్నం చేశాం ప్రభుత్వంతో చర్చలకి చాలా విధాలుగా ప్రయత్నం చేశాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం 151 సీట్లు వచ్చినాయి అనే ధోరణితో నిరంకుశ విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరిని కన్సల్ట్ లోకి తీసుకోకుండా కక్ష సాధింపు చర్యతో పోలీసు శాఖకి రెవెన్యూ శాఖకి అట్లాగే కలెక్టర్కి వీళ్ళందరికీ కూడా అంటే పోటీ కార్మికులు తీసుకొచ్చి వీళ్ళు పోటీ కార్మికుల్ని అడ్డుకుంటే వీళ్ళని అరెస్ట్ చేసి కేసులు ఫైల్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అందుకని మేము వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీల్లో కూడా ఎక్కడా వర్కర్ ని దిగనివ్వటంలా. ఈ రోజు రేపటిలో 3 రోజుల నుంచి కాపలా కాస్తున్నాం, ఎక్కడ వర్కర్స్ వస్తే అక్కడ ఆ వర్కర్స్ ను తిప్పి కొడతా ఉన్నాం. మేము ఈ కేసులకి అట్లాగే ఆయన బెదిరింపులకి భయపడే పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం 55,000 మంది మున్సిపల్ కార్మికులు మొత్తం కూడా అన్ని యూనియన్లు కూడా సమ్మెలో ఉన్నాయి. నరసాపురం అయితే సచివాలయం సిబ్బంది చేత పనులు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ నిర్లక్ష్య ధోరణిని ఈ నిరంకుశ వైఖరి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం గత నియంత్రణ మాదిరిగా ఎట్లారు అదే విధంగా నియంత్రణ దారిలో వెళ్లకుండా తనకి సానుకూలమైన వైఖరి రావాలంటే ఇక్కడ ఈ మున్సిపల్ వర్కర్ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యను పరిష్కారం చేయాలి. అదేవిధంగా 26 రోజులకి అంగన్వాడీ సమ్మె ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని పరిష్కారం చేయాలి. యానిమేటర్లు ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని పరిష్కారం చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రజా సంఘాలు ఏవైతే ఇప్పటి వరకు కట్టలు తెంచుకోకుండా పోలీసు నిర్బంధంతో ఆపారు, అది ఈ రోజు కట్టలు తెంచుకుని బజారులోకి వచ్చారు. ఈ సమస్యను తక్షణం పరిష్కారం చేయకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. అయితే ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిస్ లో చేసే మున్సిపల్ కార్మికులు కాదని ప్రభుత్వం వేరే కొంతమంది నియమించి పారిశుద్ధ్య పనులు చేపిస్తుంది, దీని మీద మీరు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత విధానాలని అనుసరిస్తా ఉన్నారు. వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కరోనా టైంలో ఆ ఇళ్లలోకి వెళ్ళి మాస్కులు లేకపోయినా వాళ్ళకి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోయినా మున్సిపల్ కార్మికులు చాలా స్వచ్ఛందంగా నిజాయితీతో ప్రాణాలు ప్రాణంగా పెట్టారు. ఇట్లాంటి సందర్భంలో ఈ పోటీ కార్మికులను తీసుకురావటం అనేది దారుణము. అట్లాగే పోలీసు శాఖకు కూడా ఆర్డర్స్ ఇచ్చారు అరెస్ట్ చేసి కేసులు ఫైల్ చేయమని. వీటికి రాష్ట్రంలో ఉన్న ఏ వర్కరు కూడా భయపడేది లేదు, వర్కర్ ని దిగనిచ్చే పని లేదు, వర్కర్ చేత పని చేయించే పని లేదు. మా సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేయమని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంబంధించి సమ్మెలో ఉండగా కూడా ఈ ప్రభుత్వం వేరేగా
అలాగే రైట్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు.